వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రదీప్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ ఎక్స్ ఈ రెండు కంపారిజన్ చూద్దాం. దీని డిఫరెన్స్ ఏంటి, ఎలా ఫోన్స్, ఏది బాగుంటుందని ఈరోజు వీడియోలో చూద్దాం అన్నమాట. ముందుగా రియల్మీ ఎక్స్ చూద్దాం. ఈ మొబైల్ మనకు బ్రిజ్లెస్తో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకు ఎలాంటి పాపప్ ఎలాంటి పంచ్ హోల్స్ కానీ, డాట్స్ హోల్స్ కానీ, లేదా వాటర్ డ్రాప్ అని ఎలాంటి ఏమి ఉండవు, ఓన్లీ పాపప్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ మనకు ఇండియాలో లాంచ్ కాలేదు. ఇది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ లాంచ్ అవుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని రియల్మీ ఎక్స్ ప్రో అని పిలుస్తారు. దీనికి పాపప్ కెమెరా ఉంటుంది. ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది అన్నమాట, మనకి ఇండియా కోసం వెయిటింగ్. మన చైనా వేరియంట్ ప్రైసెస్ ఒకసారి చూసుకుంటే 4GB 64GB వచ్చేసి అక్కడ దాంట్లో చాలా తక్కువ కాస్ట్ ఉన్నట్టుంది. మనకు దగ్గరకు వచ్చేసేపటికి బేస్ వేరియంట్ వచ్చేసి 16,000 నుంచి ఉంటుంది. అలాగ చూసుకోవచ్చు, మనం బేసి 16,000 స్టార్ట్ చేస్తారు. దీనికి చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ కూడా దీనికి K20 Pro కాంపిటీషన్గా తీసుకొస్తున్నారు అనమాట. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ అలాగే ఇతర డీటెయిల్స్ అని చూసేద్దాము. తర్వాత దీంట్లో ఏది బెస్ట్ అని నేను చెప్తాను. డిస్ప్లేకి వచ్చేసి 1080x325 pixels ఉంటుంది. IPS LCD డిస్ప్లే అనమాట, 6.5 inches ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేశారనమాట. తర్వాత ర్యామ్ చూసుకుంటే 6GB వేరియంట్ ఉంటుంది, 6GB ఉంటుంది, ఇంటర్నల్ 128 ఉంటుంది. దీనికి హైబ్రిడ్ స్లాట్ ఉంది, ఇట్లా మెమరీ కార్డు ఎక్కడ ఉండదు. ఆపరేటింగ్ వచ్చేసి 5తో వచ్చేస్తుంది అనమాట. మనకి కెమెరా సెక్షన్కి వచ్చేస్తే 48x5 రెండు ఉంటాయి మెగాపిక్సెల్స్. సెల్ఫీ వచ్చేసి 25 MP అనమాట. దీనికి బ్యాటరీ నాన్ రిమూవబుల్ ఉంటుంది. మనకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3750 కెపాసిటీ ఉంటుంది. అలాగే మిగతా కావాల్సిన అన్ని ప్రాసెసర్లు కానీ అన్ని దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. బ్యాటరీ నాట్ అవైలబుల్ అనమాట. సిమ్స్ వచ్చి 2 నానో సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. అలాగే చిప్ సెట్ వచ్చేసి మనకు దీంట్లో కొంచెం డిఫరెంట్ కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. మనకు చాలా వరకు 710 కానీ 730 కానీ ప్రాసెసర్ వాడతారు. దీంట్లో చూపి పిక్లో ఉండేది మాత్రం చైనా వేరియంట్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రెడ్మీ K20 Pro చూద్దాం. ఇది కూడా సేమ్ ప్రాసెసే, 845 చిప్ సెట్ వస్తుంది. ఈ మొబైల్ కూడా ఇంకా మన ఇండియాలో లాంచ్ కాలేదు. ఇది కూడా మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో లాంచ్ చేసేస్తుంది అనమాట. ప్రజెంట్ ఇది కూడా చైనా వేరియంట్లో ఉన్న వ్యూస్ చూసేద్దాము. మనకు మెయిన్గా ఈ ఫోన్ డిస్ప్లే కానీ లేకపోతే బ్యాక్ కానీ చాలా అట్రాక్టివ్గా ఇచ్చారనమాట. మెయిన్గా ఇది కూడా సేమ్ రియల్మీ ఎక్స్ లాగానే పాపప్తో వస్తుంది అనమాట, కానీ డిఫరెంట్ వేరియస్ కలర్స్తో వస్తుంది. మెయిన్గా చూస్తే ఇది కూడా ఫుల్ బ్లెజర్లెస్లో ఉంటుంది. కెమెరా పోటీ ఈ రెండు రియల్మీ ఎక్స్ అండ్ Redmi K20 Pro ఈ రెండింటికి కాంపిటీషన్గా ఫోన్ వస్తుందన్నమాట. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇండియాలో ఈ ఫోన్ని నియర్లీ 22-25 మిడిల్లో లాంచ్ చేయొచ్చు. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే ఈ ఫోన్కి బ్యాక్ సైడే ఎక్కువ అట్రాక్టివ్ లుక్ అని చెప్పేసి చాలామంది ప్రజెంట్ చైనా నుంచి వచ్చిన న్యూస్ చెప్తున్నారు. ముందుగా స్పెసిఫికేషన్ చూసేద్దాం. ఇది కూడా సేమ్ మనకు ఫోర్జీకి సపోర్ట్ చేసేస్తుంది అన్నమాట. మెయిన్గా 2G బ్యాండ్, 3G బ్యాండ్, 4G బ్యాండ్ కూడా సపోర్ట్ చేసేస్తుంది. సిమ్స్ కూడా GSM కి, లైట్కి, PHS కి సపోర్ట్ చేసేస్తుంది. ఈ డిస్ప్లేకి వచ్చేస్తే సూపర్ ఎంఎల్ఈ డిస్ప్లే అనమాట, ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇంచెస్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.39 inches ఉంటుంది. ఇది కూడా కార్నింగ్ గోల్డెన్ గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేసినట్టు అనమాట. ప్లాట్ఫామ్ 9 వచ్చేస్తుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ చూస్తే 3 కెమెరాస్ ఉంటాయన్నమాట. ఒకటి 48 MP, ఒకటి 13 MP, ఒకటి 8 MP. 8 MP వచ్చి టెలిఫోటో లెన్స్, 13 వచ్చి అల్ట్రా వైట్ లెన్స్ అనమాట. మనకి బ్యాటరీ నాన్ రిమూవబుల్ ఉంటుంది. ఇది కూడా 4000 mAh బ్యాటరీతో సపోర్ట్ చేసేస్తుంది. మెయిన్గా దీనికి కావాల్సిన అన్ని సెన్సార్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ప్రజెంట్. మనకి ఈ ఫోన్ 845 చిప్ సెట్తో వస్తుంది. కొన్ని చాలామంది డిఫరెంట్గా చెప్పేస్తున్నారు. దీనికి అదర్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఫోన్ రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను, దానికి ఫుల్ రివ్యూ కూడా మీకు ఇన్ఫార్మ్. ఫ్రెండ్స్, ఈ మన ఈ రెండు మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. మెయిన్గా రెండులో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కొన్ని చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప. నా ఒపీనియన్ ప్రకారం రెండు ఫోన్స్ బాగానే ఉంటుంది. ఒకటి మీ బడ్జెట్ దాని పరంగా మాత్రమే మీకు ఏ ఫోన్ తీసుకోవాలనే సిచ్యువేషన్లో మీరు ఉంటారనమాట. ఫ్రెండ్స్, ఇది కంపారిజన్. దీంట్లో రెండింటిలో మీకు ఏది బెటర్ అనిపిస్తే, లో బడ్జెట్లో మనకు 16B కావాలంటే రియల్మీ తీసుకోండి. అలాగే కొంచెం హై బ్రాండ్ అయినా పర్లేదు, కొంచెం కాస్ట్ మెయింటైన్ చేయగలంటే షోమీ తీసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోలో సంబంధించిన కంపారిజన్.